మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకుతో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయసులో చాలా పెద్దవాడు అవడంతో చీనాకొద్దని తన ఈడువాడైన మా తాతని వివాహం ఆడేసింది ఆమె. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవడం మహాసంచలనం. వాళ్ళ నాన్నగారు తన మాట ఎక్కడ పోతుందో అని మరీ చిన్నపిల్ల లక్కపెడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్ళి తన అక్క కొడుకుకిచ్చి పెళ్లి చేసేసాడు. ఆయన అప్పట్లోనే బెనారస్ హిందూ యూనివర్సిటీలో మెట్రికులేషన్ చదివాడు. హిందీ ప్రచార సభ వారి విశారద కూడా పాస్ అయ్యాడు. అప్పట్లో నెల్లూరులో చిరుద్యోగ ఆయన. వాళ్ళ కూతురే మా లక్ష్మీ పెద్దమ్మ. తాను ఇంటర్మీడియట్లో ఉండగా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా చిన్నమ్మమ్మ నెల్లూరులోనే ఉంటూ మా ఉప్పల పాడుకొచ్చి వ్యవసాయం చేయించుకునేది. మా ఊర్లో ఆవిడకి ఓ చిన్న ఇల్లు కూడా ఉంది మా దేవాలయానికి ఎదురుగుండా. మా చిన్నమ్మమ్మకి మా అమ్మమ్మ అంటే కోపం. మా అమ్మమ్మ వల్లే తాను చిన్నతనంలోనే విధవరాలయ్యిందని, భర్త చనిపోయాక ఆమె విపరీతమైన పురుష ద్వేషణ అయింది. వేలడంత బుడ్డోడిని నేను కూడా తాకరాదు ఆవిడ్ని. ఆవిడ నెల్లూరులో బస్సు ఎక్కి ఉప్పల్పాట్లో దిగేటప్పటికీ కనీసం ఓ 10 మంది పురుష పొంగోలైనా ఆమె నోటి బారిన పడి పారిపోవాల్సిందే. ఇంటికి రాగానే ఆమె సబ్బు పెట్టి ఒళ్ళంతా కడగాల్సిందే. అటువంటి ఆవిడకి మూగజీవాలంటే చాలా ప్రేమ. కుక్క పిల్లలకి పిల్లి పిల్లలకి ఓపిగ్గా వెతుక్కుని వెళ్ళి మరీ ఏదోటి పెట్టురావాల్సిందే. ఆవిడ బస్సు దిగుతుందని వాటికి ఎట్టా తెలుస్తుందో అవన్నీ వెళ్ళి ఆవిడ ఇంటి వరకు దిగబెట్టి ఆవిడ ఉన్నన్నాళ్ళు ఆవిడ ముందు వెనక ఓ సైన్యంలాగా కవాతు చేసేవి. వాటికి మా ఉప్పలపాట్లో మా చిన్నమ్మమ్మ ఆర్మీ అని ముద్దు పేరు. అలాంటి పురుషద్వేషణైన మా చిన్నమ్మమ్మ వాళ్ళ నెల్లూరులోని ఇంటి పైన చేరాడు షోకిల్లా రమణయ్య. చదువు పేరుతో ఇంట్లో డబ్బు దశకం తెప్పించుకుని స్నేహితులతో జలసా చేయడమే జీవిధ్యేయం ఆయనకి. పురుషద్వేషణి అయిన మా చిన్నమ్మకి విలాస పురుషుడైన రమణయ్యకి క్షణం పడదు. ఆయన మిదిమీదికెళ్లే సమయంలో, దిగి బయటికెళ్లే సమయంలో ఈవిడ ఆయన నెత్తి మీద నీళ్లు కూడా గుమ్మరిచ్చేదట. ఈ పిల్లి ఎలుగా చెలగాటంలోనే మా పెద్దమ్మ ఆయన నిండా ప్రేమలో మునిగిపోవడం మా పిచ్చి చిన్నమ్మకి తెలియనేలేదు. కొంతకాలానికి ఆవిడికి తెలిసింది కూతురు గర్భవతి అయ్యాక. అందరికీ తెలిసి గొడవయ్యాక రమణయ్య బారిపోయాడు. వాళ్ళ ఊరికి వెళ్ళిన వాళ్ళకి తెలిసింది అప్పటికే ఆయన గారికి పెళ్లి కూడా జరిగిందని. ఆయన నిజస్వరూపం తెలిసిన మా లక్ష్మీ పెద్దమ్మ ఇక ఆయన దగ్గరికి రానివ్వలేదు. మా పెద్దమ్మ ధైర్యంగా నిలబడింది. ఓ కొడుకు జన్మనిచ్చింది. చదువు పూర్తి చేసుకుని కాలేజీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా చేరిపోయింది. ఆ రోజుల్లోనే మా పెద్దమ్మని మా వాళ్ళు ఎవరూ తప్పుపట్టలేదు. పైపెచ్చి అండగా నిలబడ్డారు మా అమ్మ పెద్దమ్మలు అందరూ. పిచ్చమ్మమ్మ అనుకునే మా చిన్నమ్మమ్మ కూతుర్ని రెప్పలాగా కాపాడుకుంది. ఒంటరమ్మ అమ్మ మేము అలా. ఈ వాతావరణంలో పెరిగిన మా పెద్దమ్మ కొడుకు కూడా వింతగానే పెరిగాడు. వాళ్ళ అమ్మమ్మ క్రమశిక్షణ మీద కోపంతో ఆవిడ పెంచే పిల్లుల్ని ఆగిన సీలింగ్ ఫ్యాన్ రెక్కల మీద ఉంచి స్విచ్ ఆన్ చేసేవాడు. వాటిని బకెట్లో ఉంచి బావిలోకి దించేవాడు. రబ్బర్ బ్యాండ్లకి గుండు సూదులు గుచ్చి దాన్ని స్ట్రెచ్ చేసి దారిలో వెళ్లే బట్టపురున్న వ్యక్తుల మీదకి సంధించేవాడు. చదువులన్నీ అసంపూర్ణాలే. కానీ ఆయనంత తెలివిగలవాడు మళ్ళీ మంచివాడు లేడని మా వాళ్లల్లో పెద్ద పేరు. కానీ ఆ తెలివి ఆయనకే కాదు, ఎవరికీ ఉపయోగపడేది కాదు. ఆ రోజుల్లోనే ఎన్నో వెరైటీ బైకులు, వాడిన బైక్ వాడకుండా మహారాష్ట్రలో ఇంజనీరింగ్ డొనేషన్ కట్టి చేరిపోయి మధ్యలోనే మానేసిన చరిత్రతో మా పెద్దమ్మ డబ్బులంతా మంచినీళ్లు తాగిన ప్రయాణంలా ఖర్చు పెట్టేవాడు. కాలక్రమేణా ఆయనకి పెళ్ళయింది. ఆయనకి 2 పిల్లలు. ఏమన్నా ఆయన అనుకున్నది జరగకపోతే అమ్మ మీద దౌర్జన్యమే. అయినా అమ్మకి ఆయనంటే పంచ ప్రాణాలు. కళ్ళ ముందురుంటే చాలు, సిగరెట్కి మందుకి తగిలేసినా పర్వాలేదు. అమ్మవాళ్ళు కలిసినప్పుడు ఆమె కూలిపోయేది. ఏం బతుకునాది, భర్త వల్ల సుఖం లేదు, కొడుకు వల్ల నరకం అంటారు. అలాంటి మా పెద్దమ్మ 5 ఏళ్ల క్రితం ఓ వరలక్ష్మి వ్రతం నాడు తిరుగుతూ అలా ఒక కుర్చీలో కూర్చొని తలవాలు చేసింది. అందరూ వచ్చారు. అబ్బాయి ఎంత అదృష్టవంతురాలు, సుఖంగా పోయిందని వాకరిచ్చారు. మా అన్న కూడా 1 నెల క్రితం పోయాడు. బ్రెయిన్ స్ట్రోక్తో శరీరం అంతా చచ్చుబడిపోయి 6 నెలలు మంచంలో ఉండేది.